హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి అమ్మవారి పూజ. పూజ రోజు అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. బ్లౌజ్ పీసులు అలాగే గాజులు, ఎరుపు పసుపు ఆకుపచ్చ గాజులతో ఒక్కో ప్లేట్లో ఇలా అలంకరించుకొని, అలాగే తమలపాకులు పువ్వులతో పళ్ళతో ఇలా అమ్మవారిని అలంకరించుకోవాలి. తమలపాకుల పైన పువ్వులను ఇలా పెట్టి అలంకరించాలి. అలాగే పసుపు కుంకుమ ద్వీపాలతో అమ్మవారిని ఇలా అలంకరించాలి. ఒక చిన్న బల్ల పైన వస్త్రాన్ని కప్పి దానిపైన ఒక ప్లేట్ పెట్టి అందులో కొన్ని బియ్యం వేసి ఒక బిందెని పెట్టుకొని అమ్మవారి చీరను ఇలా ప్లీట్స్ పెట్టి చిన్న దారంతో ఇలా కట్టాలి. అలాగే దానిపైన మరో చెంబును పెట్టి దానికి ఏదైనా స్కేన్లు కానీ చిన్న పైపును కానీ ఇలా దారంతో కట్టాలి. దీనికి అమ్మవారి బ్లౌజ్ పీస్ని ఇలా పిన్స్ పెట్టి పెట్టుకోవాలి. దానిపైన మరో చిన్న చెంబును పెట్టి కొబ్బరికాయకు అమ్మవారి ప్రతిమను పెట్టి ఇలా దారంతో కట్టి అమ్మవారి కమ్మలు కూడా పెట్టుకున్నాను. అలాగే వడ్డానము ఇలా పైట కొంగుని ఫోల్డ్ చేసి ఇలా అలంకరించుకోవాలి. ఇలా అన్ని నగలతో అమ్మవారిని పువ్వులు జడతో అలంకరించుకోవాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు పళ్ళు నైవేద్యాలతో ఇలా పూజ చేసుకుంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అమ్మవారు 8 రకాలు, 1 ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. ఇలా 8 అమ్మవారులను పూజ చేసుకుంటూ అలాగే అమ్మవారి పేర్లను స్మరిస్తూ పూజ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు అమ్మవారికి 9 రకాల నైవేద్యాలను చేసుకోవాలి. ఇలా మామిడి తోరణాలతో పువ్వులతో ఇలా అమ్మవారిని అలంకరించుకోవాలి. అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు ఇలా సమర్పించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.